మచ్ మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కి మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయడానికి రాలేదు. ఓకేనా, నా అభిప్రాయం నేను చెప్పేశాను, దిస్ ఇస్ మై అభిప్రాయం. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను కదా, మీ పుణ్యం అనే ఐక్యమత్యత వస్తుంది కదా, ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు కదా, వస్తారు ఎందుకు కూర్చున్నా నేను మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పడానికి రాలేదు నేను కదా సార్. ఇప్పుడు నేను నేను ఒకసారి మీరు ఆన్సర్ క్వశ్చన్ అడిగారు కదా సార్, కాదు సార్ మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పొచ్చా, నేను ఆన్సర్ చెప్పొచ్చా, మీరు క్వశ్చన్ అడిగారు, ఒక్క నిమిషం ఆగండి మీరు. సరే సరే ఆగండి ఆగండి, మీరు అడిగారు కదా, ఇప్పుడు ఇది జరిగినప్పుడు మీ అన్ని ఛానల్లోని ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు, ఇలా కాదు ఇండస్ట్రీ అని మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఆ ప్రెస్ ఆ వాళ్ళని ఎందుకు మీరు నిలదీయట్లేదు? అదే నేను ఎక్కడైనా దొరికాను అనుకో, మీ అన్ని ఛానల్ పబ్లిసిటీ చేస్తారు కదా, అలాగే వీళ్ళు తప్పు చేసినప్పుడు ఆ ఛానల్ తప్పు చేస్తాడని మీరు అందరూ ఎందుకు వేయట్లేదు ఆన్సర్? వేయలేదు, మీరు ప్రెస్ మీట్ కాదండి, నేను ప్రెస్ మీట్ పెట్టి ఒక చోట దొరికిపోయినా మీరు అలా కాదు సార్, నేను దొరికిపోయాను, నేను వచ్చి మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చానా, కాదు కదా, మీరు వేసేస్తారు కదా ఫలానా హేమ అక్కడ దొరికింది అక్కడ దొరికింది అక్కడ దొరికింది అని అందరూ వేస్తారుగా. అలాగే ఒక మీడియా వాడు తప్పు చేసినప్పుడు వాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అని మీరు ఎందుకు వేయట్లేదు? ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలంటే మీకు సమాధానం ఎందుకు చెప్పాలి?